తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై విఆర్ఏలు చేస్తున్న నిరసన దీక్షలో భాగంగా మంగళవారం చందుర్తి మండల కేంద్రంలో నిరసన ర్యాలీ చేపట్టారు. మండల కేంద్రంలో విఆర్ఏలు చేపట్టిన సమ్మె మంగళవారం 23వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి అంబేద్కర్ ప్రధాన కూడళ్ల మీదుగా అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విఆర్ఏలు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ విఆర్ఏలకు ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అర్హులైన విఆర్ఏలకు విఆర్ఓగా పదోన్నతి, 55 సంవత్సరాలు నిండిన వారికి కుటుంబ సభ్యులకు ఉద్యోగం, పే స్కేల్ వంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు. రోజులుగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శాంతియుతంగా ప్రతి మండలంలోని నిరవధిక సమ్మెలు చేస్తున్నాం. ఈరోజు 33వ రోజు ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రానందున ఈరోజు ప్రతి మండలంలోని రాస్తారోకోలు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారే 2017లో ఒకరోజు 2022ల ఒకరోజు విఆర్ఏలకు పేస్కేలు ఇస్తామని, మరి వారసులకు 50 సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు ఇస్తాము, మరియు ప్రమోషన్ అర్హతలైన విఆర్ఏలకు ప్రమోషన్లు కూడా ఇస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణ నోచుకోలేదు. అందుకే మేము నిరా